हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। ఏ పున్నపు లేదు అమ్మ చూను వరకోరు సామి కాదు చిన్నప్పుడు గింత ఉండే ఇప్పుడు వచ్చే గెడుగు అమ్మా, మీరందరూ దట్టలు పట్టుకుని గుంపు గుంపులు కాదుకోవటం ఉండేట పోతాను, మీరందరూ ఎటు పోతాను అమ్మా? ఓ మీమా సంగతే మర్చిపోయింది. మనం ఇలా కృష్ణాష్టమి కాబట్టి పూలతో పోయి పూలు కోసుకోవాలి. పూలు ఏం చేస్తారు? పూలు దంపకచ్చి అయితే కృష్ణాష్టమి వాటికి దండలు గుచ్చి కృష్ణుని మెల్లెత్తే కృష్ణుని మెడలేస్తే మీకే వస్తుంది. ఏది వస్తుంది అయితే ఏది కోరుకుంటే అది సఫలం అవుతుంది అన్నట్టు, కోరిక నెరవేరుస్తుంది అన్నట్టు కోరుకునే అయితే కోరుకున్నట్టు కొడుకులు పుడతారు. ఏది కోరుకుంటే అది చదవస్తుంది. ధనం లేదు, ధనం కావాలంటే ధనం కలుగుతుంది. ఏది కోరుకుంటే అది సఫలం అవుతుంది. అవ్వాలి మొగడు దొరుకుతాడు, మొగలు కావాలి పాడవాలి. ఏ కోరిక కోరడానికి ఆ కోరిక సవరణం చేస్తానట. నేను పూలతోట అంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది. పూలతోటకు ఎన్నడూ పోలేదు. నేను కూడా మీతో పూలతోటకు వస్తానమ్మా. ఒకడే ముచ్చే పిల్ల సమ్మక్క ఎత్తు కూసుది ఇచ్చు ఇచ్చు తింటాను. ఆ రామరాలు తీయాలా
రాదురమాట నీ రంగి తుంగ నీళ్ళు పోతే తుంగట అంగుతుంది మీరు మాట ఎటు పంపుంటే ఎట్టయితే గడే మాట్లాడతారు మీరు లేదమ్మా ఇంటికి పోయి మా తల్లితో చెప్పి మా తండ్రితో చెప్పి నేను అత్త ఓ అయితే మీ అమ్మాయి చెవులు చెరువు చెరువు మరి పోయారు ఆ పేరట్లో కూర్చొని అచ్చేదాకా కుట్టిపాడు ఇప్పుడు గోపుంటారు ముఖం సిన్న ఉత్తుకొని పోతే బిడ్డ ఎందుకు చిన్న అడుగుతారు అడిగినాక నా మాట చెప్పినా తల్లితో చెప్పినా తండ్రితో చెప్పి పూలతో పోతానా అని ముఖం సిన్న ఉత్తుకొని అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డ
అన్ని బగ్గ పరిశ్రమ సలీమ ఉంటాయి లగ్మా ఉంటది సలీమా దివ్యా దీపిక యశోద జమున వాళ్ళందరూ దంటలు దంటలుగా గుంపులు గుంపులుగా పోతాన్లు మీరు ఎడ పోతాన్లని నేను అడిగినా అంటే పూల తోట పోతాన్లని వాళ్ళన్నారు మరి పూల తోట పోయి మీరేం చేస్తారని నేనన్నా పూలు ఎంపకత్వం అని వాళ్ళన్నారు ఆ పూలు తెచ్చి ఏం చేస్తారని నేనన్నా అంటే ఇవాళ కృష్ణాష్టమి కృష్ణుని మెడలో పూల దండలు వేస్తాం అని వాళ్ళన్నారు మరి కృష్ణుని మెడలో పూల దండలు అయితే మీకేం వస్తుందని నేనన్నా మరి పెళ్లిదానులకు పెళ్లి అవుతుందట చదువురానులకు చదువుతుందట పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అన్నం లేని వాళ్ళకి అన్నం వెళ్తుందట వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు కలుగుతాయట అందుకే ఇలా వాళ్ళు పూల తోట పోతాలట వాళ్ళతో పాటుగా నేను కూడా పూల తోట పోతాం మమ్మీ ఇక అయినట్టే నా ఫైన్ అయినట్టే ఇక ఇట్లా నేను ఆయనే ఉండు ఆయనే ఉండు నువ్వు అంతే నువ్వు వస్తాను గంకి తెచ్చినట్టు డబ్బురా నేను తోలితే మీనాయినా ఇంత కోపగొంజుడు కాదు ఆయన కొంచెం మా ఆయన ముక్కు మీదే ఉంటది కోపం అంతా ఉనికి రోలెక్కి ఎగురుతాడు డాడీ వచ్చినాక డాడీతో చెప్పి నన్ను పూలతోడు రోలాలే వద్దు బిడ్డ మీ నాయన వచ్చినాక మీ నాయన దాని పోయేదంటే నేను కొడతాను నన్ను కొడతాడు అప్పుడే కొందరు నా డాడీ వచ్చినాక నువ్వు నా డాడీతో చెప్పి తోలు అంటాను నువ్వు డాడీతో చెప్పినాడు పూలతోడ చూడలేదు అనుకో చెప్తా నేను డాడీతో చెప్తా ఏమని చెప్తా డాడీ 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 అమ్మా అంబర్ ముక్తా చెప్తా నేను అమ్మర్ ముక్తా అంటే వాళ్ళ అమ్మరు ఇట్లా నేను చెప్తా ఇట్లా పోయి గీతని బిడ్డను నీకు అన్ని చిత్రమే ఉంటాయి
మన బిడ్డ అన్నం తిన్నదా తినలేదా మరి దేవుని గారు ఎక్కడ ఇచ్చారు ఎక్కడ అలవర్రో ఎక్కడ అలవర్రో बिड बड़ी माला बड़ी अन्न फेलो मम्मी तो अच्छे मम्मी अर्दी ना पूल तोड़ होता डाडी मैं राधर वाल सिलजा वालू बिड नुद बिड का दाशल तोली पूल बिड लेना दाशल रोज अल्ली पूल दी ना कंकी पूल ने बिड इक तल वस्ते तोटगाड़ी विन तले पूल को पूल को तल वस्ते इंटरने तले पड़े तलका दिखा मुखन आटको नम्मा बिडा पोयरम पोता मुंक मूड अड़े अट्ला होना बागं बिड आ दमयंती तोड़ी अन्न उन्ना तमड़ना रारा तमड़ी ना तोड़गा तम अन्दम अक् जिड़ लेर का बट्टी ना तंड्री दर उ राजी हंस मरी अड़कोट होता पोये बिड ईन को मरी मल तंड्री दी बिड पोदी मल मरी अंदा तोड़गा नी दर उ राजी ना नी वजे राजड कर्म एटना बिड बाधपड़े सारी मैं बाधा मारा राजा बल्ले वाली
కన్ను వదులుతున్నది తెలుసుకొని రాదు అబాయన బిడ్డ చేతులు పెడదండి బిడ్డ రాజ్యాంశం నీ చేతులు ఎట్ట పెట్టినో నువ్వు తోటలో పోయి పూలు కోసుకు వచ్చినాక అదే పక్క రంగా నీ చేతులు పెట్టామని మా చేతులు పెట్టాలి నా చేతులు పెట్టక తప్ప ఒకవేళ తోట వేరే ఇక్కడ రాజ్యాంశం తప్పని ఓడగొట్టుకొచ్చావు అనుకో బిడ్డ నా బిడ్డ అది తప్పు నా తప్పు కాదు నిన్ను నిలబడి తలబడుతున్నాడు ప్రజలు అక్కడ మరికాడ పోతున్నారు వాళ్ళ దగ్గరికి పోతున్నారు తప్పితే రానరారన్న కానీ నీ నువ్వన్న మాట పక్క నువ్వన్న మాట పక్క ఎంత మా గుడిసే ఇగో కడకుండా మాది బర్రు వికసించే పాడబడా మా అయ్య మా వెళ్ళి తిడుతురు గింతసే బాగానే అది పాడి పోయే పోయిన మా వద్ద మా దగ్గర సెలవు తీసుకొని రానత్తును ఆ పూలతో పోనే పోదును పూలు కోసం కత్తుకుందరు ఆ కృష్ణ మేడ ఎత్తును మరమాడుకుందరు ఇంటికే పోదు నేను గింతసేపు ఆయన పాడబడి అందుకే అంటారు పెద్ద పెద్దలో కూడా కొరుగునాలని ఓ పెద్ద పెద్దలు అంటారు అంటే వాళ్ళ ఇంటి ముందు అమ్మ దొరసం ఏం చేస్తున్నాం అంటే మేము టిఫిన్ చేస్తున్నాం అంటారు వాళ్ళు టిఫిన్ చేస్తున్నాం కానీ ఇంట్లో పర్వ సాడుకుండి సర్వపిండి టిఫిన్ చేస్తున్నాం లోనికి రాకండి ఎక్కడనే ఉండండి టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చేస్తున్నాం అంటారు సర్వపిండి తినేది అంత కూడా తింటకూడదు అటు మనమే అట్లు పోసుకుంటే మంచిగా తింటాం అమ్మాయి పెందుతా మొత్తు కూడా లేకుండా ఓ మంజులా అవో మెలే లేకుండా చూటారా పానీలా
పోదాం ఈ పూల తోట నేను గక్కడ ఏం పువ్వు అమ్మగది ఓ గక్కడ ఎర్ర ఊసిందా అవో గుద్ద మాందారా ముద్ద అమ్మా గక్కడ ఏం పువ్వు అమ్మగదు కాదా ఓహో అది నారింజ పువ్వు కాదు అయ్యముడా నారింజ పువ్వు అదే నారింజ పువ్వు నారింజ పువ్వు అది రోగల మండపు సద్దులే పెట్టుకొని కొట్టుకుని అయ్యారో ఆ పువ్వు ఎంపకొచ్చి మంచిగా బతుకమ్మ ఏర్పని ఆ బతుకమ్మ ఎత్తుకొని పోయి పెట్టుకొని కొట్టుకోవాలని గజల కాదు కానీ దాన్నే పెట్టుకొని కొట్టుకున్నారు అమ్మా నువ్వు ఈ పరగల కోసుకుని ఎందుకు నాకు ఎరకలేదు అది సంకులకే సూచి పెట్టింది ఇది బద్రే బాబు కావాలంటే నువ్వు దొంగలు అంజిది కళ్ళతో చూస్తే కాదు తరగబోతే రే మన అసలే శివరాత్రి పాయిగా తెలుసుకొని బ్యావరే పెట్టుకుంటది నేను వేసిన వాళ్ళు అప్పుడు కాదు భయం అయితే ఆ పండల బృందావనంలో నా పూల తోడ వనంలో పూలు కోసుకుంటా ఎవరి పరగర వాళ్ళు అమ్మా కోరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.